हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। इंडिया मरियु इंग्लैंड मध्य अहमदाबाद जरिगिन मैच लो टीम इंडिया घन विजय साधिंचिंदी। अयिते ई मैच लो इंडिया विजय कावडानिकि मुख्य कारणम रिषभ पंत सेंचुरी चेसी इंग्लैंड बौलर्लनु ओक आट आडुकुन्नाडु। इक इतने काकुंडा इंकोंतमंदि बैट्स्मेन्स कूडा कीलक पात्र पोषिंचारु। अयिते नाजिर हुसैन रिषभ पंत इन्निंग्स गुरिंचि मात्लाडुतू ओक इंग्लैंड क्रिकेटर गुरिंचि कूडा मेंशन चेशाडु। అతను తాజాగా రాసిన డైలీ మెయిల్ కాలంలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు, అహ్మదాబాద్లో రిషబ్ పంత్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకుంటూ ఉంటే ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ మాత్రం హోటల్ రూమ్లో కూర్చొని ఇదంతా చూశాడు. అయితే అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలడు రిషబ్ పంత్ లాగానే, కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం తప్పని ఆయన చెప్పాడు. అతను ఎవరో కాదు, జోష్ బట్లర్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రొటేషన్ పాలసీ విధానంలో అతనికి రెస్ట్ ఇచ్చింది. అతన్ని T20 మరియు వన్ డే సిరీస్లో ఆడించడానికి టెస్ట్ సిరీస్కి దూరం చేసింది. దీనిపైన స్పందించిన నాజిర్ హుసేన్, ప్రతి ప్లేయరు కొన్ని కొన్ని అవకాశాలు మిస్ అవుతూ ఉంటాడు, కానీ మనం తీసుకుంటున్న ప్రతి డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి, లేదంటే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుందని నాజిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా డామ్ బేస్ గురించి మాట్లాడుతూ, డామ్ బేస్ ఇండియా టూర్కు రాకముందు చాలా బాగా పర్ఫామ్ చేశాడు స్పిన్ పిచ్చెస్ పైన, అందుకే అతన్ని ఇండియాకు పంపించారు. అయితే చివరి టెస్టులో అతను పూర్తిగా విఫలమయ్యాడు, తన దేశాన్ని టీంని ఎంతో నిరాశపరిచాడని చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.